జగన్ కేటీఆర్ భేటీ. జగన్ పెట్టిన షరత్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ కేటీఆర్ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్రాంతి రోజున అసలు సిసలైన ఆసక్తి రాజకీయ ప్రియులకు కలిగిందని చెప్పాలి. అయితే ఏపీలో ఎన్నికలు రాబోతూ ఉండడం, ఫెడరల్ ఫ్రంట్ వంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించడానికి జగన్తో సమావేశం కావాలని కేసీఆర్ అనుకుంటున్నాడట. అందులో భాగంగానే కేటీఆర్ను పంపించి సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, త్వరలో కేసీఆర్ నిర్వహించబోయే చండీ యాగానికి కూడా జగన్ను ఆహ్వానించాలని తెరాస అధినేత నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చండీ యాగానికి వీఐపీ ఆహ్వానితుల జాబితాలో జగన్ పేరును చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు చండీ యాగం నిర్వహించినప్పుడు చంద్రబాబును ఆహ్వానించాడు కేసీఆర్. ఇక చంద్రబాబును పక్కన పెట్టి జగన్తో సత్సంబంధాలకు కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నాడని స్పష్టమవుతోంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితితో సంబంధాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన షరతును విధిస్తోందని సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరించాలనేది జగన్ పెడుతున్న షరతుగా తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. హోదా విషయంలో ఇప్పటికిప్పుడు లేఖ రాసేందుకైనా, లోక్సభ రాజ్యసభలో చర్చ సందర్భంగా అయినా మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.